బంగారాజు బావ గారు చూపులతోనే ఊచికొత్త కోసేస్తారు మీరు. నా కర్మకి ఒక మనవడు పుట్టాడు. ఆడిని కూడా అప్పచి చేసావా? వెళ్ళిళ్ళగాడు గాని గుడిగాడు గాని బడిగాడు గాని నువ్వు చేసే పనులకు నిన్ను నువ్వు స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు, కానీ ఊరంతా బాబోయ్ అనుకుంటున్నావు. కథలు ఆడకే కూర్చోబెట్టి మాట్లాడండి. ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట, నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట. నీకంటే తింగర్ది తెలివి తక్కువ, మందబుద్ధి అద్దమ్మ లేదంట ఊర్లో. వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు. వాసివాడి తసదియా మధ్య మధ్యలో మరటి సినిమా చూపించేస్తున్నాడు. మాట్లాడుకోవడానికైతే అమ్మాయిని, కొట్టేసుకోవడానికైతే మగాడిని తీసుకురామని ఆఫర్ ఇచ్చావంట కదరా. ఏదో శక్తి వాడిని నడిపిస్తుంది. సమస్య జనించింది. మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందామా? మామిడి తోటలో ఇలాంటి ఎన్ని చేశావు? ఏంటి